गौतम मीनन, विजय सेतुपति, वरलक्ष्मी शरत कुमार, अनसूय प्रधान पात्रलु पोषिंचिन माइकल सिनेमा ई रोजु रिलीज अयिंदी। ई सिनेमा एला उंदो इप्पुडु चूद्दाम। माइकल चिन्नप्पटि नुंडि ओक पेद्द गैंगस्टर अव्वालनि कोरुकुंटू उंटाडु, जगडं सिनेमालो राम लागा। अयिते अतनि पेंचि पोषिस्ताडु गौतम मीनन्। अतनि कूतुरु टीरानि ढिल्लीलो कापाडबोयि तन प्रेमलो पड़ताडु। टीरा प्रेमलो मुनिगि तेलुतुन्न माइकल की ओक निजं तेलुस्तुंदि। आ निजं एंटि, आ तर्वात एमैंदि अन्नदे मिगिलिन कथ। సినిమా రిలీజ్ కి ముందు ఓవర్ గా బిల్డ్ అప్ ఇచ్చిన, రిలీజ్ తర్వాత సినిమా చూసాక ఆ బిల్డ్ అప్ అంతా గాల్లో తేలిపోయినట్లు అయిపోతుంది। సినిమాని చాలా స్టైలిష్ గా గ్యాంగ్స్టర్ సినిమాలకి స్పెషల్ టోన్ ఇచ్చి మరీ తీసినా సరే ఈ సినిమా ఆకట్టుకునే విధంగా అయితే లేదు। ఫస్ట్ హాఫ్ ఏదో కొత్తగా ఒక కొత్త సినిమా చూస్తున్న ఫీలింగ్ తో స్టార్ట్ అయినా సరే మధ్యలోకి వచ్చేసరికి रोटीन सिनेमा लागे मुगुस्तुंदी। इंटरवल ट्विस्ट पर्वालेदनिपिंचिना सेकंड हाफ मरी रोटीन गा सागी क्लाइमैक्स भीकरमैन ओवर एक्शन फाइट्स तो मुगुस्तुंदी। संदीप किशन पर्वालेदु अने नटन प्रदर्शिंचाडु। इन्नि रोजुलुगा अतनु ए टाइप अयिते याक्टिंग चेस्तुन्नाडो अदे याक्टिंग चेसाडु, कानी कोंचेम बॉडी बिल्डअप अदि चेसाडु अंते। కొన్ని చోట్ల ఎక్స్‌ప్రెషన్ లో తేలిపోయాడు। హీరోయిన్ బ్లాంక్ ఫేస్ తోనే నటించింది సినిమా అంతా। విజయ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్ ఉన్నవి కూడా చాలా తక్కువ పాత్రలు, అది కూడా విలన్ గా చేయడం వల్ల అంత గొప్పగా ఏమ అనిపించవు। ఇక ఈ సినిమా మొత్తానికి అనవసరంగా కాస్టింగ్ చేసింది మాత్రం గౌతమ్ మీనన్। మొత్తానికి సందీప్ కిషన్ కి ఇది ఒక మంచి కంబ్యాక్ సినిమా అని అనుకున్నారు, కానీ ఈ సినిమాకి అంత సీన్ లేదు। దర్శకుడు రంజిత్ జైకుడి బ్యాక్ డ్రాప్ వరకు రీసెంట్ గా రిలీజ్ అయిన గ్యాంగ్స్టర్ సినిమాలు ఫాలో అయిన టేకింగ్ లో మాత్రం పాత రొటీన్ ఫార్ములానే ఫాలో అయ్యాడు। నాగార్జున నటించిన పాత అంతం సినిమా ఈ సినిమాతో కంపేర్ చేసుకుంటే పాత అంతం సినిమాయే ఇప్పటికి బెస్ట్ అనిపిస్తుంది। మైకేల్ సినిమాతో మరోసారి ఫెయిల్ అయ్యాడు సందీప్ కిషన్। మంచి కథనం కరువైంది ఈ సినిమాకి। సబ్స్క్రైబ్ చేయండి।